సందర్భాలలో మహిళలు అనేక సిచ్యువేషన్లలో ఎన్నిట్లలోనో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయి అట్లా సమాజంలో, ఇప్పుడు అట్లా జరుగుతున్నాయి. కొంతమంది తెలివక అన్ఫార్చునేట్లీ కొందరు చేత మోసపోయి ఇరుక్కుంటున్నారు. దయచేసి చెప్తున్నా అక్కలు, చెల్లెళ్ళు, బిడ్డలు, మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఎక్కడైతే అరాచకాలు ఉంటాయో, ఎక్కడైతే అణచివేతలు ఉంటాయో, ఎక్కడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇరికిస్తారో, వాళ్లలో నుండి బయటికి రండి. నేను మీకు ఉన్నా అని చెప్తున్నా. నేను మొన్న నుంచి 3 రోజుల నుంచి కూడా అదే చెప్తున్నా, ఈ రోజు కూడా అదే చెప్తున్నా. నేను ఒక్కటే సమాజానికి తెలియజేయాల్సింది, చిన్న చిన్న పిల్లల్ని కూడా లైంగిక ఇబ్బందులతో ఎంతో హింస పెడుతున్నారు, డ్రగ్స్ మత్తు పదార్థాలు తీసుకొని. అలాంటి విధవలకు నేను ఒకటే చెప్తున్నా, అలాంటి విధవలకు నేను ఒకటే ఖండిస్తున్నా. నీ ఇంట్లో నీకు ఒక అక్క ఉందని ఆలోచించుకో, నీ ఇంట్లో నీకు ఒక చెల్లె ఉందని ఆలోచించుకో, నీ ఇంట్లో నీకు ఒక తల్లి ఉందని ఆలోచించుకో, నీ ఇంట్లో నీకు ఒక బిడ్డ ఉందని ఆలోచించుకో. ఖబర్దార్ బిడ్డలు, ఇంకొకసారి ఎప్పుడైనా కూడా, ఎవరైనా కూడా, ఎక్కడైనా కూడా దళిత బిడ్డలని కాదు, ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ అన్ని మైనార్టీకి చెందిన కులాల్లో ఉన్న ఒకటే, అందరూ ఒకటే. ఏ కులము గాని కాదు, ఏ మతము అని కాదు, ఏ వర్గము అని కాదు, ఎవరు అని కాదు, ఏ పార్టీ అని కాదు. ఎక్కడ మహిళలకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడ మహిళలకు అణచివేత ఉంటుందో, ఎక్కడ మహిళలను కించపరుస్తారో, ఎక్కడ మహిళలకి ఇబ్బందులు జరుగుతాయో, ఆ మహిళలను ఆ విధంగా చూస్తే తక్షణమే మీరు యాక్షన్ తీసుకోవాలి, గట్టిగా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాలి. తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈ రోజు నేను ఈ గ్రామానికి సర్పంచ్నైనా, నన్ను కన్న తల్లిదండ్రులకి తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా సర్పంచ్నైనందుకు, అదే విధంగా నా రక్త సంబంధులకి కూడా జీవిత కాలం అంతయు నేను రుణపడి ఉంటా. ఒకటే చెప్తున్నా, కుటుంబాలలోనైనా పార్టీలలోనైనా వస్తాయి విమర్శలు, వస్తాయి గొడవలు, వస్తాయి మంచి ఉంటది చెడు ఉంటది, కానీ చెడు ఉన్న దగ్గర ఖచ్చితంగా నేను ఖండిస్తా అని చెప్తున్నా. అరాచకం ఉన్న దగ్గర ఖచ్చితంగా నేను ఖండిస్తా అని చెప్తున్నా. ఎక్కడ చెడు ఉంటుందో అక్కడ నేను ఉండా, ఎక్కడ చెడు ప్రవర్తనలు ప్రవర్తిస్తారో వాళ్ళ భరతం పట్టకుండా నేను ఖచ్చితంగా ఉండనని మీడియా మిత్రుల, నా అన్నలందరికీ, నిన్నటి నుంచి కూడా ప్రతి అన్నలు నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నిన్న ఒకలాగా, ఇయ్యాల ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా చెప్పను. ఎందుకంటే ఒకటే విధంగా చెప్తా, ఒకటే విధంగా మాట్లాడుతా, ఒకటే విధంగా ఉంటా. కాబట్టి పార్టీలో విలువ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ నాకు పార్టీ నుండి విలువ ఉంది. అదే విధంగా ముఖ్య నాయకులకు కూడా చెప్తున్నా, ముఖ్య నాయకులకి కూడా చెప్తున్నా. మరి ఈ రోజు నేను గ్రామానికి సర్పంచ్ని అయినా అంటే కారణం కూడా, మరి ఈ గ్రామంలో మరి ఇలా ఉన్నానంటే కారణం కూడా మరి డాక్టర్ రాజయ్య గారి వల్లనే నాకు మరి పార్టీ టికెట్ వచ్చింది. అదే విధంగా నేను సర్పంచ్ని అయినా, కానీ నేను ఒకటి చెప్తున్నా, చిన్న స్థాయి పెద్ద స్థాయి అని కాదు, వార్డ్ మెంబర్ దగ్గర నుండి మొదలు పెడితే పెద్ద స్థాయిలో దాకా కూడా ఉంటాయి. పార్టీకి ఎప్పుడు కట్టుబడే ఉంటా, పార్టీకి ఎప్పుడు విలువిస్తా, పార్టీలో ఉన్న నా ప్రజాప్రతినిధులకు ఎప్పుడు విలువిస్తా, వారికి ఎప్పుడు నేను తోడుగా ఉంటా, నాకెప్పుడు వాళ్ళు తోడుగా ఉండాలనే నేను చెప్తున్నా. కానీ ఒక్కటే చెప్తున్నా, చిన్న స్థాయా పెద్ద స్థాయా, ఏ స్థాయా కాదు, ఏ స్థాయి లేకున్నా కూడా ప్రజలకి కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఓట్లు లేని సీట్లు లేవు. ఈవెన్ దో ఐఎమ్ సర్పంచ్ ఇన్ దిస్ విలేజ్, నేను కూడా సర్పంచ్నే, నాకు ఈ ప్రజలంతా ఓట్లు ఏంది, అలా నాకు ఈ సీట్ లేదు, నేను సర్పంచ్ని కాదు. ఫస్ట్ నేను అభినందించాల్సింది నా గ్రామ ప్రజలకి. అదే విధంగా చెప్తున్నా, చిన్న స్థాయా పెద్ద స్థాయా, చిన్నోళ్ళ పెద్దోళ్ళ కాదు. ఒక్కసారి మనకు ఓట్లేసి గెలిపించిండ్రు అంటే, అదే విధంగా ప్రజల చేత ఎన్నికపడ్డ మనుషులమైనా, అదే విధంగా మనకు ఓట్లేసినా కూడా, మనం గెలిచినాక కూడా, అదే విధంగా రాజకీయాలలో కూడా అణచివేతలు ఉండకూడదు, అరాచకాలు ఉండకూడదు, ఇబ్బందులు పెట్టకూడదు, విలువలు ఇవ్వాలి. మధ్యలో డబల్ గేమ్స్ ఆడొద్దు. డబల్ గేమ్స్ ఆడి మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఇక్కడ ఎవరి పేరు చెప్తలేను అన్న, ఎవరి పేరు చెప్తలేను సార్, దయచేసి నేను సమాజంలో జరిగే విషయం చెప్తున్నా. మధ్యలో ఎవరైనా అరాచకాలు చేసినా, ఎవరైనా పిచ్చి పిచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అదే విధంగా చెప్తున్నా, ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వకున్నా కూడా, నేను ఖచ్చితంగా నా సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాతనైనా కూడా నాకు రాజకీయ యోగ్యం ఉంటే చేస్తా, రాజకీయ యోగ్యం లేకుంటే చెయ్యా, అంతే. నాకు చెయ్యాలనిపిస్తే నేను చేస్తా. నేను చేస్తానా లేదా అనేది ఫ్యూచర్ నా చేతిలో లేదు, రేపటికి రూపకం లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఒకవేళ నేను రాజకీయం చేస్తే నీతిగా రాజకీయం చేస్తా, నిజాయితీగా రాజకీయం చేస్తా, తప్పు చేసిన వాళ్ళని ఖండిస్తా,
ఎక్కడ ఆడపిల్లకు అవమానం జరుగుతే ఎక్కడ ఆడపిల్లకు అన్యాయం జరుగుతే వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తా ఇంకొకటి ఏ స్థానంలో ఉన్నామా ఈ స్థానంలో ఉన్నారా ఆ స్థానంలో ఉన్నారా ఈ స్థాయిలో ఉన్నారా ఆ స్థాయిలో ఉన్నారా కాదు ఏ స్థాయిలో ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా విలువ గౌరవ మర్యాద ఇవ్వాలని ఈ మీడియా మిత్రుల అన్నలు ఉన్నారు ఈ అన్నలందరి ముందు ఈ సార్లందరి ముందు అదే విధంగా నా కోసం సహకరించి వచ్చిన నా అన్నదమ్ములందరికీ కూడా ఇదే విషయం చెప్తున్నా ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకోవాలి ప్రతి ఒక్కరికి ఎవరి స్టేజ్ లో ఎవరి స్థాయి ప్రకారంగా ఎవరి విలువ గౌరవం వాళ్ళకు ఉంటది కానీ మాకిచ్చే విలువలు మాకిచ్చే గౌరవాలు మాకియ్యకుంటే సమాజంలో జరిగే అన్యాయాల గురించి చెప్తున్నా సమాజంలో జరిగే అక్రమాల గురించి చెప్తున్నా మాకియ్యకుంటే అన్యాయంగా అరాచకాలు జరుగుతే కిరోసిన్ పోసి తలగబెట్టడానికి నా లాంటి వందల మంది ఆడళ్ళు పుట్టుకొస్తారని చెప్తున్నా మూడు రోజుల నుంచి నాకు ఎంతో మంది చెప్తున్నారు చాలా మంది నేను దీని ఇట్లా బాధపడుతున్నా అట్లా బాధపడుతున్నా మేడం చెప్పుకోలేకపోతున్నాం మేడం మేము బయటికి రాలేకపోతున్నాం మేడం అని చెప్తున్నారు అదే చెప్తున్నా అక్క మీ అందరికి అదే చెప్తున్నా చెల్లె మీ అందరికి ఆ విషయమే చెప్తున్నా ఎందుకు చెల్లె ఎందుకు అక్క మీరు ఒకరి కోసం బతుకుతున్నారా మనల్ని కన్న తల్లిదండ్రుల కోసం మనం బతుకుతున్నాం మనకు రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గురించి మనం ఈ రోజు రాజకీయం చేస్తున్నాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఎవరి అణచివేతలకి మనం గురి కావాల్సిన అవసరం లేదు ఎవరికి మనము ఎవరి వల్ల మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ నిప్పులాగా ఉండి ఖండించు నువ్వు ఖండిస్తే నీ వెనకల నేను ఉంటాను తెలియజేస్తూ మరి నా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి మా డాక్టర్ రాజయ్య గారు తాటికొండ రాజయ్య గారు అదే విధంగా మరి వచ్చిన నా అన్నదమ్ములందరికీ కూడా మరి మాకు కూడా మరి మా గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయాలి ఇంతవరకు మాకు గ్రామం తరపు నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమము మరి మీ తరపున మాకు ఏమీ లేదు నేను మీడియా ముందే చెప్తున్నాను మాకు మీరు కూడా ఏదో మా గ్రామానికి మీరు ఖచ్చితంగా ఏం అభివృద్ధి చేస్తారో మీడియా ముందే మీరు చెప్పాలి మీ తరపున మాకు ఈ పని జరిగింది అనేది మాకు తెలియాలి నా ప్రజలకు కూడా నేను ఇంకా 8 నెలలు ఒక సంవత్సరం అయితే నా పదవి అయిపోతే చెప్పుకోవాల్సిన సమాధానం ఉంది ఇప్పటికీ కూడా 95 లక్షల పని నేను చేసిన దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలతో నేను ఖచ్చితంగా 95 లక్షల పని చేసిన మోడల్ విలేజ్ గా తయారు చేసిన డాక్టర్ ఎమ్మెల్యే గారు తాటికొండ రాజయ్య గారు మీరు ఏం చేస్తారు మా గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారు మాకు ఎలాంటి సహకారం ఇస్తారు మాకు ఎదురయ్యే ప్రతి కష్టాలకి కూడా మరి మీరు తోడుగా ఉండాలి అదే విధంగా ఎక్కడ మాకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎవరిని ఖండించాలో వాళ్ళనే ఖండిస్తా ఎవరిని బయటికి తీయాలో వాళ్ళనే తీస్తా నాకు తెలుసు నా కుటుంబానికి నాకు ఏదైనా జరిగిందంటే నేను ఎవరిని బయటికి తీయాలో వాళ్ళనే తీస్తా మరి అవన్నిటికీ కూడా సహకరించి మరి తోడుగా మీరేం చేస్తారు మీరేం అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామానికి ఇస్తారో మా మీడియా మిత్రులు అన్నలందరికీ కూడా మీరు తెలియదు చెప్పాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మరి నా కోసం ఇంతమంది వచ్చిన మరి నీళ్లు నిప్పులు ఆకలనక దూపనక మరి అన్నలందరూ కూడా ఒక కింద కూర్చున్నారు కింద కూర్చొని తీస్తారు అన్నలు మరి అన్నలందరికీ కూడా అంటే ఎక్కడ ఆడ స్త్రీకి అన్యాయం జరుగుతుందో అక్కడ అక్కడ ఆ అన్యాయం కోసం వస్తారు నా సహోదరులు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ. ఒక విషయం సార్ అన్యాయాలు జరుగుతాయి అన్యాయాలు జరుగుతాయి అన్యాయాలు జరగకుండా ఖండిస్తున్నా నేను ఖండిస్తున్నా ఇప్పుడు నా ఇంట్లో నాకు నా బిడ్డ తప్పు చేసింది చెప్పినా నేను తప్పు చేయొద్దమ్మా నువ్వు ఈ తప్పు చేయొద్దు ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పిన మారినప్పుడు బిడ్డను క్షమిస్తున్నా అట్లాగే ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని క్షమించాల్సిందే అన్యాయం చేస్తే క్షమించాల్సిందే అని అంటే మరి ఎట్లా అని అంటే మరి క్షమించడానికి కూడా ఒక అర్థం ఉంటది క్షమాపణ హృదయంతో క్షమించిన అంటే దానికి ఒక అర్థం ఉంటేనే క్షమిస్తున్నా ఊరికే క్షమించ నేను అట్లా కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పాల్సింది హామీలు స్పష్టమైన హామీలు ఇచ్చాయా మీరు చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకుంటున్నారు ఏం జరిగింది ఒక్కసారి ఈ రోజులు మీడియాను మీరు అటెన్షన్ చేస్తూ కీలకమైన ఆరోపణలు చేశారు కదా ఆ ఆరోపణలు మీరు వెనక్కి దగ్గుతున్నారా రాజయ్య గారు మీ ఇంటికి వస్తున్నారు ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఏందనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఇప్పుడు సార్ ఒక విషయం చెప్తా కుటుంబం అంతా ఒకటి ఇప్పుడు నా కుటుంబంలో నాకు అమ్మ ఉంది అన్న ఉన్నాడు నాకు భర్త ఉన్నాడు పిల్లలున్నారు అందరు ఉన్నారు కుటుంబం అంతా ఒకటి పార్టీ అంతా ఒకటి పార్టీలా జరిగినాయి ఖండించిన నేను
खंडी खचिता खंडा खंडने मल्ली तप जो खंडस्त मल्ल तप जो मेरे वस्तार मे मुदे राज्य ग्रामाभिवृद्धि की हामी इस्ते क्षमता అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మంచి పనులు అభినందిస్తాం ఏ నాయకులనైనా మంచి పని చేసిన వాళ్ళని అభినందిస్తాం కదా సార్ మహిళా సోదరి మండలకు ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్ నవ్య ప్రవీణ్ కుమార్ గారికి ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల కింద अभूत कल्पन तो प्रधान चानल्लो कथनम रावडं जरिगिंदि अक्कड मोदलैन जानकी पुराणानिकि संबंधिंचिन अंशं गत 2 संवत्सराल नुंडि विविध परिणामालु चेंदि चिवरिगा ई रोजु वरकु रावडं जरिगिंदि जरिगिन परिणामालकु नेनु चिंतिस्तुन्नानु अदे विधंगा गणपुरं नियोजकवर्गंलो జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పక్షవాత వైఖరితోనో లేదా వ్యక్తుల ఆరాధన కోసమో చేసే కార్యక్రమాలు ఇక్కడ లేదు ప్రభుత్వ పరంగా గ్రామాలు సర్వతోముఖ అభివృద్ధి అవడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పల్లె ప్రగతి పేరుతోటి ప్రతి ఊరికి అన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగింది వారు పల్లె ప్రగతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి చాలా గొప్పగా కార్యక్రమం కూడా చేయడం జరిగింది అటు తర్వాత దాదాపు 2 సంవత్సరాల నుండి వివిధ కారణాల వల్ల గణపురములో రాజకీయ పరిస్థితులు కావచ్చు కరోనా కావచ్చు మిగతాది కారణాల వల్ల సిడిఎఫ్ కూడా ఎక్కడ రాలేదు గత మొదటి 3 సంవత్సరాలు సిడిఎఫ్ రాలేదు ఈ సంవత్సరం మాత్రమే రావడం జరిగింది దాంట్లో మనవురు మనబడికి మరి నిదులు అందులోకి వెళ్ళిపోయిన సంగతి మీకు తెలుసు సో తప్పకుండా ఈ ఊరికి సంబంధించిన వారే చెప్పారు ఈ ఊర్ను దత్తత తీసుకోవడం జరిగింది గతంలో రమేష్ మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు దత్తత తీసుకున్న తర్వాత ప్రవీణ్ నాకు ఇష్టమున్న నాయకుడు సో ఆయన మీద అభిమానంతో మరి టికెట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు జానకిపురము పక్కవూర్లతో పోల్చుకున్నప్పుడు తప్పకుండా అభివృద్ధి చెందింది చాలా రకాలుగా అభివృద్ధి చెందింది పల్లె ప్రగతి అంశాలు కూడా అన్ని గ్రామాలకంటే ఇక్కడే ముందుగా తీసుకురావడం జరిగింది తర్వాత దాని కోసం పంచాయతీరాజ్ మిత్రులు దయాకర్ రావు గారు అదే విధంగా మా పలరాశ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి సో ఏదేమైనా కూడా ఒక మహిళగా ఈ ఊరికి సంబంధించిన వివక్ష చూడడం అనేది సో నా జీవితంలో నాకు 4 చెల్లెళ్ళు తర్వాత మొదటి నుండి కూడా గణపురం నియోజకవర్గంలో మహిళల ఆత్మ గౌరవం కోసం మహిళల అస్తిత్వాన్ని కాపాడడానికి మహిళలు ధైర్యంగా సమాజంలో మరి కార్యక్రమాలు చేయడానికి ప్రోటోకాల్ను పాటించడానికి తర్వాత వాళ్ళలో ఆత్మ స్థైర్యాన్ని నింపి ప్రజలలో సమాజంలో సగ భాగమైన వాళ్ళందరూ కూడా వార్డ్ మెంబర్ నుండి మొదలు పెడితే గ్రామంలో సర్పంచ్ వరకు సగం ఉన్నారు మండలంలో సర్పంచులు సగం ఉన్నారు ఎంపీటీసులు సగం ఉన్నారు జిల్లాలో ఎంపీపీలు సగం ఉన్నారు జెడ్పీటీసులు ఉన్నారు సో వారి హక్కులను వారు వినియోగించుకోవడంలో తప్పకుండా వారికి 24 గంటలు నేను అందుబాటులో ఉండి వారికి మరి అనేక రకాలుగా సహాయ సహకారం ఎక్కడ లేని మహిళా కార్యక్రమాలు గణపురంలో జరుగుతాయి నా ఒంట్లో చివరి రక్తం లేదా చివరి ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మ గౌరవం కోసం పనిచేస్తా వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటా నేను చేసే క్రమంలో వారిని ఎక్కడైనా మానసిక క్షోభకు గురిచేస్తే మరి సమాజానికి మహిళా సమాజానికి నేను క్షమాపణ చెప్పగలను ఎందుకంటే ఒకవేళ గనుక తెలిసి తెలక అక్కడ ఇక్కడ గనుక జరిగినప్పుడు తప్పకుండా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ రోజు చిన్నతనం నుండి నేను ఈ స్థాయికి డాక్టర్ భీమరావు అంబేద్కర్ మహిళల కోసము ఆయన న్యాయశాఖ మంత్రినే త్యాగం చేశారు ఆ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడిన వారిని ప్రతిసారి కూడా మహిళలకు మహిళల హక్కుల కోసం అనేక సందర్భాలలో నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం జరిగింది మొన్న కూడా మహిళల అంతర్జాతీయ దినోత్సవ రోజు గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది అనేక మంది మహిళలను సన్మానించుకోవడం జరిగింది ఒకవేళ నా వల్ల గణపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా మహిళల ఆత్మ గౌరవానికి గణపురం నియోజకవర్గం కేంద్రం అనేది ఇప్పటివరకు ఉన్నది ఒక ఇంకా కూడా మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగింటే తప్పకుండా నా వంతు పాత్ర ఇంకా మరింత
కష్టపడతా మరింత వాళ్ళ హక్కుల కోసం నేను ముందుండి పని చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు అధిష్టానం నిర్ణయం మేరకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మనకు మామూలుగా కేసీఆర్ ద్వారా ప్రత్యేక నిధులు ఉంటే స్పెషల్ డెవలప్‌మెంట్ పడుతుందా అదే విధంగా సిడిఎఫ్ ద్వారా నాకుండే పని ఉంటది सो व्यक्तिगत ना दर उड़े कोई ने मुझे अधिष्ठान तो माटरावर आदर्शवत ग्राम कोसम अत्यधिक निधु केटाइन इपड़ू ना दर दाखे नूट नलब ग्राम चूस अना अभिवृद्धि मीने अंशम काबाटी तपक ना निधि इवे लक्षल रूपये मंजूर चस्ता अभिवृद्धि अने निरंतर प्रक्रिया संक्षेमेमो प्रभुत्म जो అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఊరి అవసరాలు అన్నప్పుడు ఊరు పెరుగుతది అవసరాలు పెరుగుతాయి గ్రామ నాయకురాలు లేదా కథానాయకుడు కేసీఆర్ భాషలో చెప్పాలంటే అవసరాలు గ్రామాలలో ఏమున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి వాటిని మంజూరు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మరి ఆ గ్రామ సర్పంచ్లకు ఉంటే అడిగితే అడిగింది అమ్మ కూడా బోబెట్టదంటారు సో తప్పకుండా రాబోయే రోజుల్లో నవ్య ప్రవీణ్ కుమార్ ను అన్ని రకాలుగా కాపాడుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ అధిష్టానము ఏ ఆలోచనలో ఈ ఊర్ని కాపాడాలని నన్ను పంపించినా తప్పకుండా ఇక్కడ జరిగిన అంశాలు అభివృద్ధి విషయంలో మరి అదే విధంగా వారికి ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన అంశం గ్రామంలో ప్రోటోకాల్ మండలంలో ప్రోటోకాల్ జిల్లాలో ప్రోటోకాల్ అందరికీ ఏ రకంగా ప్రోటోకాల్ ఉంటదో పార్టీలో ప్రభుత్వంలో ప్రోటోకాల్ ని తప్పకుండా అమలు పరచేటట్టు చూస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మీరందరూ శ్రమ తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు అంటే ఇప్పుడు ఇష్టపూర్వ 100% నేను ఎప్పుడు వాళ్ళని దూరం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు నా రక్త సంబంధికులు సో అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన నాయకుడు ప్రవీణ్ మేధావి ఇంటెలెక్చువల్ తర్వాత అనేక రకాలుగా నేను ఎమ్మెల్యే సారీ సర్పంచ్ టికెట్ ఇచ్చే వరకు ఓన్లీ ప్రవీణ్ ను మాత్రమే చూశాను తప్ప నేను నవ్యని ఎప్పుడు కూడా చూడలేదు ఓన్లీ ప్రవీణ్ మాత్రమే చూశాను టికెట్ అడగడానికి వచ్చింది కూడా ప్రవీణ్ మాత్రమే నా దగ్గరికి వచ్చారు సో ఆ రకంగా మరి గ్రామంలో అందరం కలిసి గెలుపించుకోవడం జరిగింది సో గెలిపించిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కలిసి పనిచేయడం జరిగింది సరే వివిధ కారణాల వల్ల రాజకీయాలలో పనులు అవసరాలు రకరకాలు ఉంటాయి ఏదేమైనా కూడా మొన్న హైదరాబాద్ లో మాట్లాడినప్పుడు చికండి పాత్ర పోషించే నాయకులు మా పార్టీలో ఉన్నారు వాళ్ళు ఇదంతా ప్రయోగం చేశారని మాట్లాడారు కదా ఇప్పుడు ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నారా అది వెనక్కి తీసుకునేది ఏం లేదు రాజకీయాలలో గణపురం నియోజకవర్గము అన్ని నియోజకవర్గం కొత్తేం కాదు ఒక్కొక్క నియోజకవర్గ పరిస్థితులు ఒక్కొక్క తీరు ఉంటాయి సో ప్రతిది కూడా బికాజ్ వి ఆర్ ఇన్ పాలిటిక్స్ మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయాల్లో మాట్లాడతాం రాజకీయాలలో ఉన్నాం కాబట్టి రాజకీయాలే మాట్లాడతాం తప్పకుండా జగమెరిగిన సత్యం ఇక్కడ ఏం జరుగుతుందనేది జగమెరిగిన సత్యం।